కావలి నియోజకవర్గంలో ఇంతవరకు రౌడీయిజమే లేదని ఇస్కపల్లి దగదర్తి జలతంకి నుంచి వచ్చిన నాయకులు సృష్టిస్తూ వైసీపీపై బురద జల్లుతున్నట్లు కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమారెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కావలిలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమారెడ్డి మీడియాతో మాట్లాడారు. వైసీపీ వాళ్లు కొట్టుకుంటే టీడీపీ వారిని కొట్టినట్లు అసత్య ప్రచారాలు చేస్తున్నట్లు చెప్పారు. వైఎస్ఆర్సీపీ ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి 100% పథకాలు అభివృద్ది అమలు చేశారన్నారు. చంద్రబాబు చేసేందుకు చెప్పేందుకు ఏమీ లేవని గుర్తించి వైఎస్ఆర్సీపీ పథకాలు కాపీ కొడుతున్నట్లు చెప్పారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని మళ్లీ టీడీపీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు జంపాని రాఘవులు, కనుమర్లపూడి నారాయణ, కుందుర్తి సీనయ్య, గుడ్లూరు మాలియాద్రి, చినపుల్లయ్య, నాయబ్ రసూల్, ప్రభాకర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. నేను ఎమ్మెల్యేగా ఉండగా వేదు, గతంలో విష్ణువంతన్ రెడ్డి ఉండగా వేదు, మాకుంట పాతం ఉండగా వేదు, ఎవరు ప్రశాంతంగా ఉండేది. మా వ్యాపారస్తులు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, చిరు వ్యాపారులు కావచ్చు, కావలి నియోజకవర్గ పెద్ద కావచ్చు, చాలా ప్రశాంతంగా ఈ రోజు ఉన్నారు. కాకపోతే ఈ మధ్య కొంతమంది ఇసుకపల్లి నుంచి తెలుగుదేశం నాయకులు కావచ్చు, దగదర్తి నుంచి కొంతమంది నాయకులు కావచ్చు, లేదా జగదంకి మండగం నుంచి కావచ్చు, ఏదేదో క్రియేట్ చేసి మా పార్టీ మీద పోతుందా కావి అది ఇది అని చూస్తే పెద్దకి బాగా తెలుసు. కావని పెద్దకి వైసీపీ నాయకులు అంటే క్రమశిక్షణకు మారిపోయారు, క్రమశిక్షణకు మారిపోయారు మా నాయకులు. ఈరోజు నా పక్కన అంతా ఉన్నారు చూడండి. ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పేదానికి ఏం లేవు. ఎందుకంటే ఒకవేళ ఏదైనా చెప్పాల్సి వస్తే జగనన్న ఆల్రెడీ 100% చేసేస్తున్నాడు కాబట్టి, ఇంకా ఆయన చెప్పేదానికి చేసేదానికి ఏం లేవు కాబట్టి ఏ చేసినా కాపీ కొట్టాలి. కాపీ కొట్టాలంటే ఏదో మొన్న ఏదో బస్సు మహిళకి బస్సు అంతా కూడా ఫ్రీ అన్నాడు అంట కర్ణాటకలో, అది కాపీ కొడతాను అంటాడు. ఏదో జగనన్న అమ్మ ఒడి ఇస్తానన్నాడు 15,000, అది మళ్ళీ నేను ఇస్తానని ఇంకోటి కాపీ కొడతాడు. ఈ విధంగా అతను ఏం చెప్పేదానికి లేవు, చేసేదానికి ఏం లేవు. ఏం మిగతా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేసేటాడు కాబట్టి ఈరోజు ప్రజలు ఎట్టా నన్ను నమ్మటం లేదు, ఏం చేయాలా. కాబట్టి మీరంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అంతా కూడా ఒక పని చేయండి, నేను చెప్పింది చేయండి, మీరు కాన్ఫిడెన్స్ పోతా ఉండండి, ఏదో ఒకటి ఎత్తుకోండి. ఎక్కడైనా ఒక గర్వ జరిగింది గాక్షికి మన పార్టీ వాళ్ళే తన్నుకున్నా కూడా, మన పార్టీ వాళ్ళే తన్నుకున్నా కొట్టుకున్నా తగ్గ పగగొట్టినా కత్తులతో పొడుచుకున్నా మీకు మాత్రం ఒకటే చెప్పండి, అధికార పార్టీ గౌడీయుదము, అధికార పార్టీ కత్తులతో పొడిచింది, అధికార పార్టీ తగ్గ పగగొట్టింది, ఇదో మీరు మాట్లాడండి. మన పచ్చ మీడియా ఉంది కదా, మన పచ్చ మీడియా కూడా అదే ఎత్తుకుంటా ఉంటది. అంటే తిన యాపారు తీయగా ఉండు అని ఇంత ముందు చెప్పినాడు కవి. అంటే మన పెద్ద మీడియా కూడా మేము ఇది మాట్లాడతా మాట్లాడే నమ్మతాయి, కానీ ఒకటైతే చెప్తున్నాం, ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్, మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును, విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోజెల్ ఆపరేషన్లు చేయబడును, వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి